అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ భారస కమ్యూనిస్టుల పొత్తుపై ఆసక్తి నెలకొంది. మనుగోడు ఉపపోరు నాటి నుంచే ఇరుపక్షాల మధ్య మిత్ర బృందం ఏర్పడింది. ఖమ్మం వేదికగా భారస ఆవిర్భావ సభ తర్వాత మరింత బలపడింది. ఇటీవల అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఖమ్మంకు వచ్చిన సీఎం కేసీఆర్ వెంట సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, కూనంనేని కలిసి పర్యటించారు. ఈ పరిణామాలన్నీ వచ్చే ఎన్నికల్లో భారస, సిపిఎం కలిసి నడుస్తాయన్న స్పష్టత వచ్చింది. పాలేరు నియోజకవర్గంలో సిపిఎం జనచైతన్య యాత్రకు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. కూసుమంచిలో జరిగిన సభలో కందాల ఉపేందర్ రెడ్డి సమక్షంలో తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్రంలో పాలేరు స్థానం అత్యంత ప్రాధాన్యమని వ్యాఖ్యానించారు. పాలేరు స్థానం సిపిఎంకు కేటాయించాలని సీఎం కేసీఆర్ ను గట్టిగా పట్టుబడతామన్నారు. తమ్మినేని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తాజాగా ధీటుగా స్పందించారు. ప్రజలు కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయంటూనే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తానే పోటీ చేసి గెలుస్తానన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తాడా, ఈయన పోటీ చేస్తాడా? పాలేరు సీట్లో సిపిఎం వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా? ఇట్లాంటి చర్చలన్నీ ఊడలు జరుగుతాయి రేపటి నుంచి, సహజం. కానీ ఒకటి మాత్రం సిపిఎం పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాను, ఏదైనా సిపిఎం ఎప్పుడైనా నిక్కచ్చి ఒక మాట మీద ఉంటుంది, ఒక మాట కట్టుబడి ఉంటుంది. మేము అడిగే మాట నిజం, పాలేరు మాకు రాష్ట్రంలోనే ప్రథమ ప్రాధాన్యత ఉన్న సీటుగా ఉన్నమాట నిజం. అది అడిగితే ఒకవేళ రాష్ట్ర పార్టీల్లో కేసీఆర్కి మాకు జరిగే చర్చల్లో సీటు కాదు బీఆర్ఎస్కే, ఉపేందర్ రెడ్డి గారికి సీట్ అంటే నెత్తిన పెట్టుకొని ఊరూరు తిప్పి నేను ముందుండి ఎర్ర జెండాను ముందు పెట్టి ఆయన గెలిపించాల్సిందిగా ఉంటాను. సిపిఎం పార్టీకి సీట్ కేటాయిస్తే కూడా అదే డిసిప్లిన్ పాటిస్తామని చెప్పి మా బావగారు నాకు ఎప్పుడో చెప్పేశారు. ఖమ్మం జిల్లాలో ఎర్ర జెండాలతో కలిసి పోటీ చేసిన ఏ పార్టీ కూడా ఇంతవరకు ఓటమి చెందలేదు. ఆ రకమైనటువంటి స్ఫూర్తి గతంలో తెలుగుదేశం నాడు ఉంది, ఇవాళ బీఆర్ఎస్ నాడు ఉంటుంది. ఆ రకమైన కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయినాయి, అట్లాంటిది ఏం లేదు. ఖచ్చితంగా నేనే పోటీ చేస్తా, మీ అందరి సహకారంతోనే ఖచ్చితంగా మనమే గెలుస్తాం. మీ అందరికి నిజంగా నేను మంచి చేస్తానని నమ్మకం ఉండి మీకు నచ్చితేనే ఓట్లేయండి. నేను నాకంటే నిజంగా ఎవరైనా మేలు చేస్తాం, ఇంకా మంచి చేస్తామని వేస్తే వస్తే వాళ్ళకి వేయండి. నేను దాన్ని కూడా నేనేం అడగను. 24 గంటలు ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం పనిచేస్తాను. దాంట్లో 1% కూడా ఎప్పుడు తేడా ఉండదు. ఖచ్చితంగా మనమే పోటీ చేస్తాం, వారు వన్ సైడ్. ఇప్పటికే జిల్లా రాజకీయాల్లో పాలేరు నియోజకవర్గం హాట్ టాపిక్ గా ఉంది. వైతేపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బరిలో నిలుస్తానంటూ ప్రకటించారు. ఈ నెలాఖరులో పాలేరు నుంచి జిల్లాలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక భారాస నుంచి ఈసారి టికెట్ తనదేనంటూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమాగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ తరపున తానే పోటీ చేయాలనే భావనతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి భారాసలో చేరడంతో ఆ పార్టీలో వచ్చే ఎన్నికల్లో టికెట్ పోరు తారస్థాయికి చేరింది. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో భారాస, సిపిఎం నేతల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి.